హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది, వాటర్ ఫిల్టర్లో వాటర్ కూడా వేడిగానే వస్తున్నాయి. మాకు ఫ్రిడ్జ్లో వాటర్ తాగే అలవాటు లేదు. లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఈ కుండ, పైనుంచి దించేశాను. దీన్ని కడిగేసి వాటర్ పట్టేసేస్తే చల్లగా తాగేయచ్చు అన్నట్టు. ఇది బ్లాక్ బీడ్స్ చైన్ మా ఆడపడిచి ఇచ్చిందనమాట. లాస్ట్ టైం అత్తయ్య వెళ్ళింది, ఒకటి చిన్నది పూస ఉంది చైన్ అని చెప్పాను కదా, సో ఇదొకటి అదొకటి రెండు ఇచ్చిందనమాట. చాలా బాగుంది, సెట్ అయిపోయింది. బాగుందా? ఎలా ఉంది మీకు? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదా సింగిల్ అయిన బ్లాక్ బీడ్స్, అట్లా ఒక చిన్న పూస ఉండి ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బాగుంటున్నాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మా అపార్ట్మెంట్లో లేడీస్ అంతా ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి అని, సో ఈరోజు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాం అనేది నేను చెప్తాను, మీరు చూసేయండి. టూ కలిపి అడుగు అనిషా, వైట్ కదా బ్యాక్గ్రౌండ్, ఇది చాలా బాగుంది. ఇది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చా మేము? ఇది దీంతో ఇది వస్తుంది పెట్టాలి కదా, ఇది వచ్చేసి కదా పావని ఆ లెన్స్ లో కరెక్ట్ గా ఇంకా వస్తుంది. అది లోపల ఏమన్నా ఉంటే వెరైటీ చూపించరా. ఫ్లవర్స్ మార్చుకోవచ్చు, అక్కడ ఉన్నాయి ఇట్లాంటివి. ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది లీవ్స్ అండి, అక్కడ ఉన్నాయిగా ఇంకొంటి. ఆ ఇదే ఇదే లీవ్. ప్లెయిన్ మనీ ప్లాంట్, అదే నార్మల్ ఒరిజినల్ రెడ్ రెడ్ షేడ్ ఉన్నది కాదు. ఇవే మాకులు, ఇవి క్లాత్ ఇది, అంటే అది మ్యాంగో లాగా మామిడి ఆకులు కొత్తగా వచ్చింది ప్యాటర్న్. మా డోర్ కా ఉన్నాయి చూడు, ఇక్కడ తీసుకున్నావు. అవునా, ఎప్పుడు వస్తావా అనిష ఇక్కడికి? చూడండి అనిష, తీసుకుంటావా మరి? రిటర్న్ ఫస్ట్ మళ్ళీ నాకు గుర్తుంటుంది దారి వెళ్తాము, దారి ఇటే వస్తాం పావని. నువ్వు ఇవన్నీ పట్టుకొని తిరిగితే తీసుకోండి, పక్కకు పెట్టేస్తా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. అట్లా జ్ఞాపకం ఉంటుంది ఇంకా. అంటే ఇదేంటి అసలు, ఒక క్లాత్ లా ఉంది గీత. బాగుంది, నేను మొన్న డీమార్ట్ లో కొంది అదే కదా మమత, పెద్దవి గ్లాస్ కాదు ప్లాస్టిక్ తెప్పించేసా. స్టేషనరీయా? సరే, ఓకే, సరే, ఓకే, అక్కడ చెప్తాను. మన దగ్గర ఒక బెల్ట్ ఉంది కదా, గిరికి తీసి ఆ బెల్ట్ అది ఓకే. ఇదేంటి రెండు తీసి పెట్టేస్తావా నువ్వు అనిష? ఈ రెండు తీసుకుని పెట్టేస్తావా? అక్కడ తీసుకున్నా తీసుకున్నావా?
ఇది నార్మల్ బ్యాటరీ అయితే తీసుకునేదాన్ని, నార్మల్ బ్యాటరీ అయితే ఎవరికన్నా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇట్లా ఇవ్వాలి, బాగుంది ఐడియా. 150 కదా, బాగుంది. 2 తీసుకోవచ్చు. వైట్ మంచిగా అనిపించింది, మంచి. నేను అదే అంటే మీరు నన్ను ఎక్కడిచ్చు తక్కువ ఉంది, గుత్తు గుత్తుగా అది కదా, అది అవి వచ్చేటప్పుడు తీసుకుంటాను, వచ్చేటప్పుడు తీసుకుంటాను. చాలా బాగున్నాయి కదండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన మెటీరియల్. ఆ బ్లౌజ్ వర్క్స్ వాటికి కూడా చేసుకోవచ్చులేండి, మగ్గం వర్క్స్కి వాటికి. నాకైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి యూజ్ అవుతాయని నేను చూసుకుంటున్నాను అన్నమాట. ఈ గోల్డ్ కలర్ ఈ పూసలు ఇవన్నీ వచ్చేసి మనకి శారీ పళ్ళుకి ఇట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటారు కదా, ఇప్పుడంటే రెడీమేడ్ లేస్లు వచ్చేస్తున్నాయండి, సో వాటికి యూజ్ చేస్తారు. ఇంకా ఇయర్ రింగ్స్ డిఐవై చేసేవాళ్ళు అంటే ఓన్గా ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే. ఇది 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 100 గ్రామ్స్ అట్లా ప్యాక్ చేసేసి పెట్టారనమాట. అండ్ ఇంతకీ మేము వచ్చింది ఎక్కడికంటే సికింద్రాబాద్ జనరల్ బజార్ అండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను, నేను అందరం కలిసి వచ్చాము. అసలు ఎంత ఎండలంటే అసలు ఫుల్ వేడి ఉంది. అసలు మా విజయవాడ విజయవాడ గుర్తొచ్చేసింది, తెనాలి, విజయవాడ, గుంటూరు మాకు అటు సైడే తెలుసు. సో అక్కడ ఎండల్లాగానే అనిపించింది ఈ చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్లో. అయితే ఈ మెటీరియల్ కూడా చాలా బాగుందండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జనరల్ బజార్ వెళ్ళండి, చాలా బాగున్నాయండి. మేము లాస్ట్ టైం చార్మినార్ కూడా అంతే, మిడ్ నైట్ వెళ్ళాము, అప్పుడు కిడ్స్తో వెళ్ళాము కదా, అసలు కుదరలేదు, 20-30% చూసాము. ఈసారి జెంట్స్ అందరికీ హాలిడేస్ అనమాట, సో అందరు కిడ్స్ని వాళ్ళు చూసుకుంటామనేసి మాకు ఒక రోజు ఫ్రీడమ్ ఇచ్చేసారనమాట. అనిషా ఉంటుంది కదండి, తను మొత్తం హైదరాబాద్ తెలుసు అనమాట, ఎక్కువ జనరల్ బజార్ తనకి బాగా తెలుసు. నాకు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏం దొరకవు, కోటిలాగా, దిల్షుక్ నగర్ అట్లనే అనుకున్నాను నేను, ఓన్లీ టాప్స్ లేకుంటే జ్యువెలరీ అలా అనుకున్నాను అనమాట. కాలేజ్ వాళ్ళకి అలా బాగుంటుందేమో, సరే టైంపాస్కి చూద్దాం కదా అన్నట్టు వచ్చాను. బట్ ఇక్కడ ఇది లేదు అది లేదు అని ఏం కాదండి, అన్నీ ఉన్నాయి. అసలు అసలు నేను ఒక 2-3 శారీస్ ఉంటాయి, బ్లౌజెస్ స్టిచ్ చేయించాల్సినవి, దానికి లేసెస్ గురించి కూడా వెతుకు చెప్తున్నాను. లాస్ట్ టైం చార్మినార్ దగ్గర కూడా చూశాను, నాకు అక్కడ అంత క్వాలిటీ ఏమీ నచ్చలేదు. ఇక్కడ ఇలా దొరుకుతాయని నాకు తెలుసుంటే నేను మ్యాచింగ్ మొత్తం లాస్ట్ టైం పోచంపల్లి మెటీరియల్స్ తీసుకున్నాను కదా కాటన్వి, సో వాటికి చున్నీస్ కానీ శారీస్కి ఇట్లా లేసెస్, ఇట్లా డోరీకి ఉంటాయి కదా వెనకాల బ్యాక్ సైడ్ ఇట్లా ఏదైనా డిజైన్స్, పూసల్ లాంటివి అట్లా తీసుకునేదాన్ని. బట్ నేను ఏమి తీసుకురాలేదు, నాకు సగం సగం తెలుసు అన్నమాట. సో మళ్ళీ ఎప్పటికి వెళ్తామో, ఇది వెళ్ళడమే ఇన్ని రోజులకి అయిందనమాట. మేము అపార్ట్మెంట్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్లో ఇప్పటికి కుదిరింది. ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుందండి, ఒక 5-6 మెంబర్స్ కలిసి వెళ్ళాలి అంటే ఎన్నో పనులు అడ్జస్ట్ చేసుకోవాలి, ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి, అందరూ ఆఫీసులకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇవి చాలా ఉంటాయి. ఏముంది ఒక హాఫ్ డేనేగా అనుకుంటాం, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదండి అంతే. అండ్ ఇవి వచ్చేసి శారీకి కింద కుచ్చుళ్ళు అన్నాను కదా, ఇది రెడీమేడ్ అనమాట, డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అసలు. ఆన్లైన్లో షాపింగ్ అంతా ఎక్కడి నుంచో వచ్చేస్తుందేమో అనిపించింది నాకైతే. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కుర్తీస్, టాప్స్ ఎంత బాగున్నాయి అసలు. సికింద్రాబాద్ దగ్గర ఉజ్జయిని మహంకాళి టెంపుల్, అమ్మవారి టెంపుల్, జనరల్ బజార్ అంటే ఎవరైనా అడ్రస్ ఈజీగా చెప్పేస్తారండి. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను ఇట్లనే జనరల్ బజార్లో బాగుంటుంది అనేసి వెళ్తే, నాకు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పక్కన ఉంటుంది కదా అదని చెప్పారు నాకు. బట్ అదైతే కాదండి, అది నార్మల్ షాపింగ్, అంత క్వాలిటీ కూడా నాకు ఏమంత అనిపించలేదు. అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు, ఫస్ట్ చూసావు కానీ. అవి కొంచెం రౌండ్ షేప్ తోలలా ఉన్నాయి. అది ఏంటి పీచ్, అది కలర్ బాగుంది.
అదే పిస్తా గిరింగ్ అంట. ఏ డ్రెస్ కనిపిస్తుంది, బాగుంది. ఏంటి ఆ ఇయర్రింగ్స్ చూడరా, అర్థం కావట్లే ఇన్నుంటే. అరే ఇది ఎంత అండి? ఇది వైట్ స్టోన్ వచ్చి ఉంటే బాగుండేది. నాకు ఎట్లా కావాలి, నీకేమి శారీస్ మీదకి బాగుంటుంది, హండ్రెడ్ రూపీస్ కి, హండ్రెడ్ రూపీస్ కి రారా? అదే కదా. ఏమేమి యాక్చువల్లీ ఇది వచ్చి మధ్యలో జస్ట్ ఒక వైట్ స్టోన్ వచ్చి లేదా పర్ల్ వచ్చి లేదా వైట్ కావాలంటే బాగుంది మమ్మీ. వైట్ ఉంది, వైట్ పూసలు మొన్ననే తీసుకున్నా. ఈ రైస్ పాల్స్ అంటారు అవేనా? అవి ఇంకా సన్నగా ఉన్నాయిలే సైజెస్, అవి అంతే. ఓకే ఓకే, బియ్యం లాగా ఉంటాయి అంతే. సో రైస్ పాల్స్ అంతే. గోధుమ లాగుంటే ఆట పల్స్ అంటారా? అసలు యాక్చువల్లీ ఇట్లాంటి గ్రీన్ కలర్ దొడది ఏవే అని అంటే తీసుకుంటుంది అది. 100 అడుగుతున్నాను నేను. బాగుంది యాక్చువల్లీ. అనుషా ఇది 200 భయ్యా కిట్నా 200 దేనికా బోలో ప్లేన్ వల్ల ప్లేన్ వద్దు ఇదే తీసుకున్నాను. ప్లేన్ ఏడు ఉన్నాయి? ఇదా ప్లేన్ అంటే సింగిల్ కలర్ కలర్ నిక్కల్ చేద్దాం. 120 మీద ఏదో 120 ఈ షాప్ వచ్చేసి మొత్తం టాప్స్, కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, అనార్కలీస్, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అసలు మ్యాక్సిమం 90% కాలేజ్ వాళ్ళే ఉన్నారు, పిల్లలైతే ఇంటర్మీడియట్ అట్లా అనమాట. అసలు టకటక తీసేసుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా లేరండి. ఇంకా బాగా అలవాటు అనుకుంటా, మాకంటే కొత్త కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు. నాకైతే ప్రజెంట్ కోటి అయితే ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత నుంచి, మెట్రో ఉంది కదా, మెట్రో వచ్చినప్పటి నుంచి కొంచెం ఎంతైనా తగ్గింది కోటి అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి దిల్షుఖ్ నగర్ వచ్చేసి, నాకు దిల్షుఖ్ నగర్లో అంతా బాగుంటుందండి, స్ట్రీట్ షాపింగ్ అంతా బాగుంటుంది. క్లాత్ ఐటెంకి వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ఫంక్షన్ కేసుకి వెళ్ళామా ఈ పక్కన పెట్టేసామా, ఇంకో ఫంక్షన్ కేసుకి వెళ్ళామా పక్కన పెట్టేసామా, అలా ఉంటుంది. నాకు డైలీ వేర్కి అంత కంఫర్ట్గా అనిపించదు, పార్టీ వేర్కి దిల్షుఖ్ నగర్లో చాలా బాగుంటుంది అనమాట. వాటిని అలానే మెయింటైన్ చేయాలి, మిషన్స్లో వేసేయడము, సబ్బు పెట్టేయడము, సర్ఫ్ పెట్టేయడము, ఇట్లా బండకేసి బాధేయడం లాంటివి చేయకూడదు అనమాట. సో పార్టీ వేర్ అంటే జస్ట్ కాసేపు వేసుకోవాలి, గాలికి అలా వేయాలి, లేదంటే జస్ట్ వాటర్లో అలా తీసేయాలన్నమాట. కంపల్సరీ ఐరన్ చేసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా ఆకేషన్కే వేసుకోవాలి. డైలీ వేర్ కొన్ని సెట్ కావాలన్నమాట. ఉన్నాయి, నేమ్స్ చెప్పకూడదు. అండ్ నేనేం షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. అందరం వెళ్ళాము, మ్యాక్సిమం అందరం షేర్ చేసుకునేసరికి కచ్చపిచ్చ అయిపోయింది. సో నేను ఒక్కొక్కటి చూపిస్తాను. నాకు క్లాత్స్ నేమ్స్ అయితే ఐడియా లేదండి. రేయాన్ ఒక్కటి తెలుసు, క్రేప్ ఒక్కటి తెలుసు, అంతే అనమాట. ఇది కొంచెం షైనింగ్ ఉందండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి అనార్కలి మోడల్. నాకు ఎక్కువ నెక్స్ట్కి ఇట్లా వర్క్ ఉన్నవి నాకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నాకు నచ్చుతాయి కూడా, ఎందుకో బాగుంటుంది లుక్. ఇది వచ్చేసి వాళ్ళు చెప్పడం 900 చెప్పారు, నేను 500కి అడిగాను, 600కి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి నేను ఇందాక మీకు షాప్ చూపించాను కదా, డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్ ఉంటాయి, కాలేజ్ వాళ్ళే ఎక్కువ కొంటున్నారు అనేసి, అక్కడ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా 800 అలా చెప్పారండి. ఇది వచ్చేసి 600 అనుకుంటా, నాకు అన్నిటి మీద గుర్తులేదండి. 500 or 600 అంతే, అంతకుమించి అయితే లేదు. ఇది ప్రింట్ అనమాట, జస్ట్ అట్లా షైనింగ్లా ఉంది కానీ లాంగ్కి ప్రింట్. లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది, ఏదన్నా అవుట్డోర్ వెళ్ళేటప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ రెడ్ మై ఫేవరెట్ కలర్, అది ఎలా ఉన్నా వేసేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి, అసలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అండి, నాకైతే నిజంగా నేమ్స్ తెలీదు, అందుకే నేను క్లాత్ నేమ్స్ చెప్పట్లేదు. ఇదైతే మేము సెంట్రల్ బజార్ నుంచి బయటకు వచ్చేసి ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుందాం, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంజీ మార్కెట్ సంథింగ్ ఏదో జస్ట్ రోడ్ సైడ్ వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ తీసుకున్నాము ఆ టాప్ అండ్ ఈ టాప్. ఇది వచ్చి అది 400, ఇది 400 అండి.
ఇదైతే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది 400కి, చాలా బాగుంది. ఇప్పుడు జీన్స్ మీద కూడా ఇది యూజ్ చేస్తున్నారనమాట, సైడ్ కటింగ్స్ ఉన్నాయి. వద్దు అనుకుంటే మనం స్టిచ్ చేయించుకోవచ్చు, అనార్కిలిలా వస్తుంది. ఏ డ్రెస్ బాగుందో కంపల్సరీ చెప్పండి. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వైట్ చున్నీ కాటన్దే, కొంచెం గోల్డ్ ఫ్లవర్స్ లాగా మిక్స్ అయిందనమాట. ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది అని తీసుకున్నాను. 200 అండి, అస్సలు తగ్గలేదు. మ్యాక్సిమం షాపులు ఏంటంటే ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు బోర్డ్స్. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరితో మాట్లాడి విసుగొచ్చేసి ఉంటుంది. సో మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు. ఎక్కడో మా అనీషాకు తెలిసిన షాప్స్ ఉంటే అలా అలా లోపలికి సందుల్లో గొంతుల్లో తిరిగేసేసి బేరమాట తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ తెలిసిన వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ కదా, మేమైతే లెక్స్ గ్రీన్ అంటాము, అటు బ్లూ కాదు గ్రీన్ కాదు. ఇది లేస్తో స్టిచ్ చేసింది, అది కూడా 200. అండ్ ఇది వచ్చేసి షేప్ వేర్ అండి. పర్టికులర్గా ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, కూర్చుంటామా నుంచుంటామా, అదే కంఫర్టబుల్గా ఉంటుందా మనకి అనేసి, ఆ ట్రై చేద్దామని తీసుకొచ్చాను. చాలా రీజనబుల్ కాస్ట్, చాలా బాగుందండి, ఫిష్ కట్ అంట. సో నేను యూజ్ చేసి కంపల్సరీ చెప్తాను, ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక అప్పుడు తీసుకోండి. ఇది వచ్చేసి ప్లాజో లాంటి ప్యాంట్ అండ్ నైటీస్. మాకు నైటీలు అంటే ప్రాణం. ఈ మధ్య రీల్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో నైటీస్ చాలా బాగుంది. క్వాలిటీ అయితే 350 నుంచి స్టార్ట్, అదే అంత పెట్టుకుంటే బాగుంది. 350 నుంచి 600-700 అలా చాలా బాగుంది. అండ్ మీకు డ్రెస్సెస్ ఏది నచ్చింది, బాగుందా, రీజనబుల్ కాస్టేనా, అంటే నేను కాస్ట్ చెప్పలేదు కదా. సో మీరు ఇది ఎంత అంటే నేను చెప్తానండి. ఊరికే నేను చెప్పడం ఎందుకండి, మీరు అడగటం లేదు కదా. మీరు అడిగితే కంపల్సరీ నేను కామెంట్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఇందాక అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూసాం కదా స్టార్టింగ్లో, సో నేను అక్కడ తీసుకున్నాను అనమాట. దీనికి మంచి ప్లేస్ సెట్ చేయాలి, చాలా బాగుంది నాకైతే. అంటే ఎక్కువ మనీ ప్లాంట్ ఇవే కొంచెం న్యాచురల్గా అనిపిస్తున్నాయి నాకు. వేరే ట్రై చేయడానికి గుండెకు ప్రాణం అవ్వట్లేదు. నేను చూడండి పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాను. అంతే మాకు మొక్కలంటే ప్రాణం. సో అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామన్నమాట. అండ్ ఇవి తీసుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్కి, చూద్దాం. లేనప్పుడేమో లేవు మెటీరియల్ లేవు అని పెద్ద ఇచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను మెటీరియల్ తీసుకున్నాను కదా, ఎన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తానో చూద్దాం. మీకు చెప్తున్నాను కదా, సో ఆ భయంతో కూడా నేను చేస్తాను అనమాట. అన్నట్టు నా వాయిస్ కొంచెం ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుందండి, దగ్గు అయితే తగ్గింది. అసలు మీరు నమ్మరు, 2 మంత్స్ నుంచి చాలామంది అంటున్నారు గ్రేప్స్ ఎక్కువ తినకండి, గ్రేప్స్ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. సో వెనిగర్ బేకింగ్ సోడా వేసి వాటర్లో ఒక 30 నిమిషాలు అలా ఉంచి బాగా వాష్ చేసి అప్పుడే తినండి గ్రేప్స్ అంటున్నారు. సో దానివల్లే అనుకుంటా. అండ్ ఫైనల్లీ పిండి వంటల కోసం ఈ బాండి తీసేసుకున్నాను, చూద్దాం సమ్మర్లో. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.